Hello foodies, welcome to Vismai food. Ivala nenu meeku quick and easy amazing burnt garlic jeera rice recipe cheptunanu. Jeera rice andariki telisinde kaani idi oka chinna variation ante. Ee chinna variation e meeku bold anta satisfaction istundi. Manchi paneer curry ledha chole masala ledha dal tadka tho ee burnt garlic jeera rice the best ga untundi. Inka ee recipe lo nenu perfect ga podi podi ga ela rice vandukovalo kuda cheptunanu. Let's start. Munduga 1.5 litrala neellu marigincandi. Marige neellalo kadigi ganta sepu nanabettinatuvanti oka cup basmati ledha regular rice vesi హై ఫ్లేమ్ మీదే 90% కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తే ఉప్పు బియ్యానికి చక్కగా పడుతుంది. బియ్యం ఉడికేటప్పుడే ఉప్పు వేస్తే పర్ఫెక్ట్గా పడుతుంది. 90% ఉడకటం అని అంటే మెతుకు పట్టుకుని మెదిపితే గుజ్జుగా అయిపోతుంది. ఎక్కడో లోపల ఆఖరణ చిన్న పలుకుగా తగులుతూ ఉంటుంది. అది 90% అంటే ఆ స్టేజ్లో బియ్యాన్నంతా వడకట్టి వెంటనే జల్లెల్లో వేసి పూర్తిగా గాలికి చల్లారనివ్వాలి. మిగిలిన ఆ 10% కూడా అన్నం పూర్తిగా చల్లారేలోపు కుక్ అయిపోతుంది. ఈ పద్ధతిలో చేస్తే పూర్తిగా ఉడికినా అన్నం ముద్ద అవ్వదు. ఇప్పుడు జీరా రైస్ కోసం వెడల్పాటి ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హై ఫ్లేమ్ మీద వేడి చేయండి. బాగా వేడెక్కిన నూనెలో వెంటనే 1.5 ఇంచుల దాల్చిన చెక్క, ఆ వెంటనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీరా రైస్కి వేసే జీలకర్ర నూనెలో పడి పడగానే అలా చిట్లాలి, అప్పుడు జీరా రైస్కి రుచి. జీలకర్ర ఇలా చిట్లిన వెంటనే మంట తగ్గించేయండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, 3 సన్నగా తరుక్కున్నటువంటి వెల్లుల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. ఇది మస్ట్. వెల్లుల్లి ఎర్రగా వేగితేనే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రైస్. వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి రాగానే 2 పచ్చిమిర్చి 1/4 ఇంచ్ సైజు ముక్కలుగా తరుక్కున్నది వేసి వేపుకోండి. తర్వాత పూర్తిగా చల్లారినటువంటి రైస్ వేసుకోండి. రైస్ పైన 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చాలా కొద్దిగా సాల్ట్, చిన్న కట్ట సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్ మీద అట్లకాడతో టాస్ చేయండి. అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, మెతుకు విరగదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ రైస్ వండుతుంటే ఇల్లు ఇల్లంతా వెల్లుల్లి పరిమళంతో గుబాళించిపోతుంది. అంతే, రెగ్యులర్గా చేసే జీరా రైస్కి చిన్న మార్పు చేశానంతే. ఆ మార్పే చాలా ప్రత్యేకంగా నిలుపుతుంది ఈ రెసిపీని. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.